మీరు స్వతహాగా డాక్టర్ పీడియాట్రిషియన్ కదా? పిల్లల డాక్టర్ సార్. పిల్లల డాక్టర్ బాగా ఫేమస్ కూడా అనుకుంటా అప్పట్లో. ఐ స్టార్టెడ్ ఫస్ట్ పీడియాట్రిక్ నర్సింగ్ హోమ్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఇట్ సెల్ఫ్ సార్. అండ్ ఉత్తర తెలంగాణ మొత్తంలో మొట్టమొదటి పిల్లల నర్సింగ్ హోమ్ సార్. సో రెండుసార్లు ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదిలేసి తర్వాత ప్రైవేట్ సెక్టర్లోనే మనం ఎంతైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో ప్రైవేట్ సెక్టర్లోనే సెటిల్ కావాలనే ఉద్దేశంతో ఆ రకంగా జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్ అవార్డుగా కూడా రావడం జరిగింది. ఒక సందర్భంలో అంటే సమాజంలో బాగా గుర్తింపు వచ్చి గన్పూర్లో కూడా క్లినిక్ పెట్టినప్పుడు బాగా స్థానిక నాయకత్వం కొరబడ్డది గన్పూర్లో. సో అంటే 1978 నుంచి వెళ్ళి గన్పూరు ఎస్సీ రిజర్వేషన్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఫస్ట్ గోకరామ స్వామి గారు, వారి తర్వాత బుజ్జపల్లి రాజయ్య గారు, వారి తర్వాత ఆరోగ్య గారు, తర్వాత కడియం శ్రేయర్ గారు, విజయరామారావు గారు, వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ స్థానికతలు. నేనే గన్పూరు నడి ఒడ్డున పుట్టినవాడిని, అంటే మా ప్రాపర్ స్టేషన్ గన్పూర్ హెడ్ క్వార్టర్ సార్, హెడ్ క్వార్టర్. సో ఆ రకంగా నా మీద బాగా ప్రెషర్ ఉండే పాలిటిక్స్ రావాలని. సో 1994 ఎన్టీ రామారావు గారు ఎలక్షన్లు పోతారు, వారు తప్పకుండా గెలుస్తారు, వారు బీజేపీతో కలిసి పోటీ చేయబోతున్నారని చెప్పేసి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కేమ్ టు మీ. అప్పుడు ఇప్పుడు వినయ్ భాస్కర్ వాళ్ళ ప్రణయ్ భాస్కర్ వాళ్ళ బ్రదర్ ఉండే ఆయన తీసుకొని వచ్చి రాజకీయాలకు రావాలి మీరు, ఎన్టీ రామారావు గారు చదువుకున్న వాళ్ళకి అందులో డాక్టర్స్కి మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు, మీకు టికెట్ ఇవ్వడం కాకుండా మంత్రి చేస్తారు, మీరు రావాలంటే అప్పుడే నేను నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేశాను. 1993 నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేశాను. నేను సున్నితంగా ఐ హ్యావ్ మై ఓన్ కమిట్మెంట్స్ నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేశాను. నాకు నలుగురు చెల్లెళ్ళు, సో వాళ్ళ పెళ్ళి బాధ్యతలు అవన్నీ ఉన్నాయి సార్, ఇప్పుడే పాలిటిక్స్కి అయితే రాలేను అని సున్నితంగా తిరస్కరించారు. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత దత్తాత్రేయ గారు వచ్చారు, అప్పుడు వారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండేవాడు, వారు వచ్చి బీజేపీకి రండి, రేపు టీడీపీతో మేము కలిసి పోటీ చేయబోతున్నాం అలయన్స్లో, బీజేపీ నుంచి ఒక్క మంత్రి పడు అడిగినా మీకే ఇస్తాము అంటే నేను నవ్వుకుంటే, మీరు నవ్వుతున్నారు ఎక్కడికి, మీరు లెఫ్ట్ ఐడియాలోది కాలేజీలో చరిత్ర తీసుకునే మీరు పీడిఎస్లో పనిచేసినట్టు తెలుసు, సో రాకుండా అని బీజేపీకి రాకుండా పర్లేదు, ఒకవేళ కనుక టీడీపీలో మీకు ఎవరైనా వస్తే ఉచిత సలహా కూడా ఇచ్చిపోయాలి, టీడీపీలో జాయిన్ కాండి అని కూడా చెప్పి బీజేపీలోకి రాకపోతే టీడీపీలోనే జాయిన్ కాండి అని చెప్పేస్తే సార్ ఐ హేట్ పాలిటిక్స్ అని చెప్పిన ఆ రోజు. సో సబ్సిక్వెంట్లీ ఏమైంది అంటే ఇంకా లోకల్లో అప్పుడే 1994 ఈ దండోరా ఉద్యమం కృష్ణమాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ ఈదుమూరులో స్టార్ట్ చేసి రావడం జరిగింది. సో అప్పుడు 1984 to 1994 వరకు ఓన్లీ ప్రాక్టీస్ డాక్టర్, బాగా డాక్టర్గా ఎక్స్పోజ్ కావాలని బాగా పనిచేసే క్రమంలో ఈవెన్ రాజకీయాలకు రమ్మంటే పోలేదు, కానీ ఈ మాదిగ సామాజిక ఉద్యమం నన్ను అట్రాక్ట్ చేసింది. సో అందుకే నేను చాలా దిక్కులు చెప్తున్నా, నా రాజకీయ అరంగిట్రమే దండోరా, మాదిగ దండోరా ఉద్యమం. రాజకీయ ప్రజా జీవితంలోకి రావడానికి ఓన్లీ దండోరా రావడానికి కొంచెం ఆలోచించాను. కారణం ఏంటంటే అప్పటి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా ఇప్పుడున్న తెలంగాణలో కానీ మాదిగ సామాజిక వర్గం పెద్ద సామాజిక వర్గం, అంటే అమంగ్ ఆల్ క్యాస్ 12 నుండి 13% మాదిగలు, నెక్స్ట్ ముదిరాజులు ఒక 11% అట్లా వస్తారు. సో అంత పెద్ద సామాజిక వర్గానికి నేను ఒక ప్రతినిధి అంటే బాగుంటుందని చెప్పేసి కృష్ణమాదికకు 100% సహకరించుకుంటూ తెలంగాణలో తెలంగాణ కన్వీనర్గా పనిచేస్తూ కార్యక్రమం చేశాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి 1999 టికెట్ ఇచ్చినప్పుడు తెలంగాణలోనేమో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది, డొక్క మాణిక్యవర ప్రసాద్కేమో ఆంధ్ర నుండి, మేమిద్దరము డైరెక్ట్గా దండోరా ఉద్యమం నుంచి వచ్చిన నాయకులం. సో ఆ రకంగా రాజకీయాలకు అంటే ముందు కడియం శ్రీహరి గన్పూర్లో వారిని ఎదుర్కోవాలంటే ఒక మంచి లీడర్ కావాలి, స్థానిక నాయకుడు కావాలనే ఆలోచనలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిపించుకొని మాట్లాడి డాక్టర్ ఇన్ సోషల్ సర్వీస్ అండ్ జాతీయ స్థాయిలో నాకు అవార్డు వస్తే అప్పుడు పోయినప్పుడు సోనియా గాంధీకి దగ్గర కలిసి ఏర్పాటు చేసి స్వయంగా సోనియా గాంధీ గారు ఇన్వైటెడ్ మీ టు కమ్ టు పాలిటిక్స్ దట్ టు ఇన్ కాంగ్రెస్ పార్టీ, కెన్ సర్వ్ మోర్, రాజకీయాలకు వస్తే ఇంకెక్కువ మీరు ప్రజలకు సర్వీస్ చేస్తారు, ఇప్పుడు మంచిగా చేస్తున్నారు, జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అలాంటి అవార్డ్స్ వస్తూ ఉన్నాయి, ఇంకా ఇట్లయితే బాగుంటుంది అని చెప్పేసి వారు ఇన్వైట్ చేశారు. October 13, 1997 కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా వెరీ ఇంపార్టెంట్ డేట్ సార్. అప్పటివరకు ప్రజా జీవితంలో ఉన్నాం అంటే దండోరా ఉద్యమంలో సోషల్ సర్వీస్ ఎస్పెషల్లీ దేవుని దయవల్ల 0 నుండి స్టార్ట్ అయిన లైఫ్, డాక్టర్గా ఇక్కడికి వచ్చిన కాబట్టి వచ్చిన స్థాయిని మర్చిపోవద్దు అని చెప్పేసి ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండడానికి
ఇంకా అనేక సామాజిక క్రమంలో లైబ్రరీలు పెట్టడం కావచ్చు, పుస్తకాలు కొనివ్వడం కావచ్చు, బీద పిల్లలకు ఆటల పోటీలకు అక్కడికి వెళ్ళడం కావచ్చు, చనిపోయిన దగ్గరికి. ఏం లేదు అప్పటి వరకు, ఓన్లీ దండోర తరఫునే వెళ్తుండేవాడిని అట్లా. వారేమో అప్పటికే మన కడియం శ్రీహర్ గారు మంత్రి, మార్కెట్ మంత్రి, తర్వాత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఆ టైంలో. సో అట్లా అంటే ఆ రకంగా ప్రజా జీవితంలోకి, ఎస్పెషల్లీ రాజకీయాలకి లాగబడ్డాను. యాక్చువల్గా ముందు హేట్, ఐ హేట్ పాలిటిక్స్ అన్నవాడిని. అక్కడ జరిగిన సమస్యలను బట్టి అట్లా రాజకీయాలకి. మీరు పిల్లల డాక్టర్గా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారు, డబ్బులు కూడా సంపాదించారు. డబ్బులు ఎట్లా ఆటోమేటిక్గా వస్తాయి కదా సార్? 84 నుండి ఐటీ పే సార్ నేను. అదే అయితే నేను చెప్పిన జీరో అని ఎందుకన్నానంటే, మా నాన్న ఆస్తి, మా తాత ఆస్తి 10 గుంటలు, మా పెదనాన్న చిన్నాన్న మాకు కలిస్తే 3 గుంటలు, మా తమ్ముడికి నాకు కలిస్తే గుంటన్నర గుంటన్నర. బట్ డాక్టర్గా ఎంబీబీఎస్ యూనివర్సిటీ, థర్డ్ ర్యాంక్ పిల్లల డాక్టర్గా యూనివర్సిటీ, ఫస్ట్ 2 సార్లు ప్రభుత్వాన్ని ఉద్యోగం వదిలిపెట్టి రౌండ్ ద క్లాక్ పేషెంట్ చేశారు. సో 5,000 బిల్ అయితే 1,000 రూపాయలు ఇచ్చినా కూడా దండ పెట్టిపోతే ఫోన్ ఇచ్చే రకం. అట్లా ప్రజావైద్యుడిగా మంచి పేరు, ప్రజావైద్యుడిగా మంచి పేరు. సో ఆ రకంగా నా ఒకవేళ కనుక మీరు అన్నట్టు ప్రాపర్టీస్ ఏది ఉన్నా కూడా ట్రాన్స్పరెంట్, ఐటీ చూపించిన ప్రాపర్టీస్ మాత్రమే ఉన్నాయి, అంతకంటే పెద్దగా ఏం లేవు. అది ఎమ్మెల్యే 2009కు ముందున్న ప్రాపర్టీస్ ఎమ్మెల్యే అయిన తర్వాత అమ్ముకోవడం జరిగింది. మొన్న లాస్ట్ ఎన్నికల కూడా చాలా ఎక్కువ ప్రాపర్టీస్ లోకల్ అంటే కమర్షియల్ ప్రాపర్టీస్ మొత్తం ఓన్లీ వ్యవసాయ భూములు మాత్రం ఉన్నాయి. ఎక్కడైతే కట్టెలు అమ్ముకున్నామో అక్కడే పూలు అమ్ముకోవాలన్నట్టు గణపూర్లోనే మా నాన్న జస్ట్ పాలేరు, పాలేరు ఇన్ ద సెన్స్ ఒక సేట్ దగ్గర వ్యవసాయ జీతగాడిగా ఉండే. నేను హౌస్ సర్జన్ అంటే డాక్టర్ అయినాటి కూడా ఆయన అట్లే ఉండే. సో మా నాన్న ఎక్కడైతే జీతగాడిగా ఉన్నాడో ఆయనను యజమానిని చేయాలనే ఉద్దేశంతో అక్కడే ల్యాండ్స్ తీసుకొని వ్యవసాయ భూములే తక్కువ ధర 35,000-40,000 రైతుని చేశారు. మా నాన్న రైతు ఉండాలి, ఆయన కింద పాలేరులు ఉండాలి, ఇద్దరు ముగ్గురు జీతగాడు లెక్క ఉండాలని ఆలోచనతో అక్కడ గణపూర్ లోకల్నే ల్యాండ్స్ తీసుకోవడం. అప్పట్లో మీరు, మీకు కూడా వివక్ష ఎదురైందా? చాలా సార్ వివక్ష అంటే మామూలుగా మరి ఊర్లలో వివక్ష దొరలను ఉండకపోయాయి సార్. మా గణపూర్లో ఉదాహరణకి మేము స్కూల్కి పోతా ఉంటే బీసీ వాళ్ళందరూ ఏమంటారంటే ఎక్కువ వాళ్ళు అంటారు, వాళ్ళను బీసీ అన్ని కులాలు గొల్లోలు కానీ జాతీయ. సో మేము రోడ్డు పండి పోతే వాళ్ళు తప్పించుకొని తప్పించుకుంటూ అట్లా పక్కకి వెళ్ళిపోయేటోళ్ళు. ఎస్సీలు అనగానే అట్లా పక్కకి వెళ్ళి వెళ్తుండేది. చాలా ఒక్కోసారి అవమానం, చాలా అవమానం. పిల్లలు ఇక మేము ఇప్పుడు యూత్ పిల్లలం కాబట్టి మేము ఉరికేది అన్నట్టు వాళ్ళు వాళ్ళు ఉరుకుతుంటే తెలిసేది కాదు, తెలిసేది దూరం పెడుతున్నారు. 100% సార్ ఊర్లో డాక్టర్గా సెటిల్ అయ్యి ప్రాక్టీస్ బాగా ఉన్న తర్వాత కూడా అట్లాంటివి చెప్పడం జరిగాయా? అంటే ఎక్కడి వరకు వెళ్ళిందంటే సార్, ఓన్లీ వరంగల్ జిల్లా మొత్తంలో ఒక మాదిగవాడుగా నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేయడం అనేది జీర్ణించుకోలేదు. అక్కడ అనేక మంది పిల్లల డాక్టర్న నోబడి స్టార్టెడ్ పీడియాటిక్ నర్సింగ్ హోమ్. ఎవరన్నా రిఫర్ చేస్తే ఎంఎంకు రిఫర్ చేసేది, కానీ ఈ రాజయ్య అనగానే నా పేరులోనే రాజయ్య. అక్కడ సంజీవరెడ్డి, నరసింహారెడ్డి, విజయకుమార్ రావు, కేఎస్ రావు, తిరుపతి రెడ్డి వీళ్ళందరి వాళ్ళు ఒక మాదిగా ఆడున్నప్పుడు డెఫినెట్గా అట్లా వివక్ష ఉండేది తప్పకుండా. గట్టిపోతారా ఆయన ఇట్లా ఇట్లా పేషెంట్లు కూడా అలాంటిది చూపించేవాళ్ళ. అంటే అస్త నాకు ఒక మంచి పేరు వచ్చింది సార్, అస్తవాసి మంచిది అని ఒక పేరు వచ్చింది సార్. చాలా అది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే సార్, వాళ్ళు వాళ్ళకి నర్సింగ్ హోమ్ లేదు కదా, సీరియస్ పేషెంట్లందరినీ ఎంజీఎం హాస్పిటల్కి మమ్మల్ని రిఫర్ చేస్తే బయట ఉన్న ఆటోలు కానీ రిక్షా వాళ్ళు కానీ నా దగ్గర తీసుకొచ్చేవాళ్ళు. ఒకసారి ఇక్కడ డాక్టర్ రాజే అన్నాడు, ఆయన అస్తవాసం మంచిది, ఆయన కనుక పట్టుకుంటే కేసు లేదా మీరు వాళ్ళకి బ్రేబ్ చేసేవాళ్ళు? లేదు సార్, అట్లా నా జీవితంలో కనీసం ఆర్ఎంపీ పిఎంపీ కూడా ఇప్పుడు బాగుంది సార్, ఇప్పుడు అట్లా ఉన్నాయి. ఆ రోజుల్లో ఓన్లీ బికాస్ ఆఫ్ వర్త్ అంతే, ఇంకా ఓన్లీ అస్తవాసి అస్తవాసి అప్పుడు బాగా నమ్మేది అది. అదే సార్ అస్తవాసి ఆవాడే యూజ్ చేస్తున్నా. ఇప్పటి వరకు కూడా మెటర్నిటీ హాస్పిటల్, గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళు అది అట్లాగే ఆనవాయితీకి వస్తూ డాక్టర్ రాజే అస్తవాసి మంచిది పొమ్మని చెప్పేసి అక్కడ డెలివరీ కాగానే అక్కడ అక్కడ అంతకుముందు సిస్టర్ ట్రాన్స్ఫర్ అయినా వచ్చే సిస్టర్ మళ్ళీ వాళ్ళ వాళ్ళు అనుకొని రోజు ఇప్పటి కూడా 5 నుండి 10 మంది మెటర్నిటీ హాస్పిటల్ నుండి పొద్దున్నే మన దగ్గర అంటే పేషెంట్ మంచిగానే ఉంటారు కానీ హాస్పిటల్లో జాగ్రత్తలు చెప్పి చూస్తుంటారు సార్? ఇప్పుడు చూస్తుంటారు సార్, ఎప్పుడు చూసాను, డిప్యూటీ సేమ్ ఉన్నప్పుడు కూడా చూసాను, ఎప్పుడు రౌండ్ నా
వెహికల్లోనే స్ట్రెత్ ఉంటుంది, ప్రిస్క్రిప్షన్ బుక్ ఉంటుంది, కొన్ని మందులు కూడా ఉంటాయి. ఎప్పటివరకు ఇప్పుడు జ్వరంతో వచ్చిన అనుకో, మందు రాస్తే తగ్గదు, ఓ టాబ్లెట్ ఇస్తే తగ్గుతుంది, మళ్ళీ మందులు తీసుకున్నా చెప్తాను అట్లా ఉంటుంది సార్.